నీ కోసం నడుచుకుంటూ వచ్చాడు, నీ కోసం మాట్లాడడానికి వస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలుగా ఈ ప్రాంత వాసిగా ఇదో అడుగు పెట్టాడు లోపల, ఇదో ప్రాంగణాలు అడుగు పెట్టాడు. ఇంతటి అశేషమైనటువంటి జనసంద్రంలో ఇంత అశేషమైన జలాల మధ్య మీతో మాట్లాడడానికి మీతో ముచ్చటించడానికి మీ అందరినీ చూడడానికి ఇగో వచ్చేసాడు. దయ ఉంచి ప్రతి ఒక్కరు కూర్చోండి, ఆయన కోరుకుంటున్నదే కూర్చొని ఆయన కోసం ఎదురు చూడండి. దయ ఉంచి కూర్చొని ఎదురు చూడండి, ఎందుకంటే మనమంతా క్రమశిక్షణతో కూడిన వైఎస్ఆర్ సైనికులం. దయ ఉంచి దయ ఉంచి దయ ఉంచి ఇంతసేపు కూర్చున్నారు, ఆయన వస్తున్న సమయంలో మీరందరూ కూర్చొని ఆయన కోసం ఎదురు చూస్తే ఎంతో ఆనందపడతాడు. దయ ఉంచి ప్రతి ఒక్కరూ కూర్చోండి, దయ ఉంచి ప్రతి ఒక్కరు కూర్చోండి, దయ ఉంచి ప్రతి ఒక్కరు కూర్చోండి. దాదాపు ఇంతసేపు ఆయన మీదన్న ప్రేమతో ఆయన మీదన్న క్రమశిక్షణతో ధన్యవాదాలు. మన నాయకుడి కోసం మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు తపిస్తున్నటువంటి ఆరాటం, మీరు చూపిస్తున్న గౌరవం ఆయనకి ఇలాగే చూపించాలని మరొకసారి మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తున్నారు, రెండు లైన్లతోటి స్వాగతాన్ని తెలుపుదాం. మంచి ఊపు నాకు పాటతోటి మనందరూ హుషారు, మనందరికీ హుషారు పరచడానికి కేవలం రెండు లైన్లు ఇక్కడే ఉన్నారు. ప్రతిరోజు ఉదయించే సూర్యునిలా, ప్రతి రాత్రి వికసించే వెన్నెలలా, ప్రతి ఏటా విరబూసే ఆమనిలా, ప్రతి క్షణము దరి తాకే కెరటంలా. Thank you.
దయ ఉంచి ప్రతి ఒక్కరు కూర్చోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దయ ఉంచి దయవంచి కూర్చోవాలి. ఎందుకంటే మనందరికీ ఆయన పట్లున్న గౌరవం, ఆయన పట్లున్న ప్రేమ, ఆయన పట్లున్న నిబద్ధత మనం కూర్చుండేలా చేస్తుంది. జయ జగన్ అనే నిదానం మళ్ళీ ఒక్కసారి ఊపందుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. జయ జగన్, జయ జగన్, జయ జగన్, జయ జగన్, జయ జగన్. స్వాగత సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలో మనందరి సౌకర్యం కొరకు పులివెందుల అభివృద్ధిలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ప్రారంభోత్సవానికి ఈ ప్రాంగణానికి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరపు నుంచి స్వాగత సుస్వాగతం తెలియజేసుకుంటూ మన కోసం నిర్మించినటువంటి ఈ బస్ స్టేషన్లోని అనువనువు తన చేత్తో తాగుతూ, అనువనువు తన కళ్ళతో చూస్తూ, ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ
మనకి ఎంతో సౌకర్యవంతమైనటువంటి మనకి ఎంతో విలాసవంతమైనటువంటి పులివెందుల ప్రజల అభివృద్ధిలో భాగమైనటువంటి డాక్టర్ వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ని అనువనువున పరీక్ష చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మన ప్రజల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పథకాలే ఆయుగా నవరత్నాల రూపకర్తగా మీ అందరి అభివృద్ధిని ఆకాంక్షించే మనిషిగా తాను దగ్గరుండి ప్రతి పనిని పర్యవేక్షించి తాను దగ్గరుండి ప్రతి అధికారితో మాట్లాడి తాను దగ్గరుండి ప్రతి పనిని పరిశీలించి నేడు మన సౌకర్యం కోసం పులివెందుల పట్టణ అభివృద్ధి కొరకు పులివెందుల నియోజకవర్గ ప్రజల క్షేమం కొరకు పులివెందుల ప్రజల పులివెందుల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పులివెందుల ప్రాంత ప్రజలంటే తాను చూపిన ప్రేమకు నిదర్శనంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పులివెందులకు తీసుకురావటం జరిగింది ఈ ప్రాంత ప్రజలన్నా ఈ ప్రాంత గాలన్నా ఈ ప్రాంత నీరన్నా మీకు ఓలే డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమను చూపిస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఊపిరిని అందుకుంటూ నేడు మనందరితో మాట్లాడటానికి విచ్చేస్తున్నారు మన ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గన్న పులివెందుల ప్రాంత ప్రజలన్న ఎనలేని ప్రేమ తన తండ్రి వలె చూపిస్తూ అదిగదిగో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీమతి విజయమ్మల సుపుత్రుడు పులివెందుల ప్రాంతంలో నడయాడిన పులిబిడ్డ మీ ప్రాంతవాసి మనలో ఒకడు మన అందరి వాడు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కొడుకుగా మీ మనమడిగా మీ మేనమామగా మన అందరి స్నేహితుడిగా కష్టాలకు కదలక వంచనలకు బెదరక ఎంతటి కష్టాన్నైనా ధైర్యంతో ఎదుర్కొనే ధీరుడు వెన్ను చూపలి వీరుడు తలవంచని ధీరుడు మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన నేత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం దయంచి ప్రతి ఒక్కరూ కూర్చోవాలని మిమ్మల్ని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీను అర్జీ తీసుకోండి బా విజయ్ విజయ్ అర్జీలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం అనేసి అందరూ అర్జీలు తీసుకున్న కార్యక్రమాలు తీసుకోండి ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటే తీసుకోండి
ఈరోజు పులివెందులను దైవంచి కూర్చోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముందర వాళ్ళు కూర్చుంటేనే పై ఎరకల వాళ్ళకు అంత కనపడతాం. దైవంచి ముందర వాళ్ళు కూర్చుంటే ఎరకల వాళ్ళకు కనపడతాం. ఈరోజు పులివెందుల పాటు పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా చేయడంలో భాగంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో పులివెందులను అభివృద్ధి బాటలోకి నడిపించే కార్యక్రమం ఈ మూడున్నర సంవత్సర కాలంలో ప్రతి అడుగులోనూ పులివెందుల అభివృద్ధి కనిపించేట్టుగా అడుగులు పడ్డాయి. వాటికి సంబంధించి గతంలో మనం వేసిన శంకుస్థాపనలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు ప్రారంభించడానికి సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పుడే ఇదే ప్రక్రియలో భాగంగానే ఇక్కడే అతి ఆధునిక వసతులతో కూడిన వైఎస్ఆర్ బస్ టెర్మినల్ను కూడా ఇక్కడే ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటి అనంటే ఇక్కడే ఈరోజు ఇక్కడ కట్టిన ఈ బస్ టెర్మినల్ చాలా చక్కగా మిగిలిన బస్ టెర్మినల్ బస్ టెర్మినల్స్కి అన్నింటికీ కూడా ఇది ఒక రోల్ మోడల్గా ఉండేట్టుగా చాలా చక్కగా ఇక్కడ బస్ టెర్మినల్ అనేది కట్టడం జరుగుతూ ఉంది. ఒకవైపున వేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయనే సంగతి కూడా తెలిసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడే ఇదే బస్ స్టాప్ ఇదే ఇక్కడే బస్ టెర్మినల్కు సంబంధించిన రకరకాల మాటలు కూడా విన్నాం. కొద్ది రోజుల కిందట నేను సోషల్ మీడియాలో ఒక మాట విన్నా, గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పులివెందులలో బస్ టెర్మినల్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడ మనం ఉన్నాము అని చెప్పి చెప్పాడు. వేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు కనిపిస్తూ ఉన్నా కూడా ఇటువంటి పెద్ద మనుషులు తోడు ఒక నెగటివ్ మీడియా. మన కర్మ ఏమిటి అనంటే ఇవాళ మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారితోనో ఒక తెలుగుదేశం పార్టీతోనో కాదు, మనం ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆ వ్యవస్థ ఎవరో తెలుసా? ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా ఎలా తయారయ్యారంటే ఒక గ్లాసులో నీళ్ళుంటాయి, ఒక గ్లాసులో నీళ్ళుంటే ఆ నీళ్లు 3/4 భాగం దాకా నీళ్ళు వచ్చింటాయి గ్లాసులో. అటువంటి గ్లాసును చూపించినప్పుడు ఆ పావుల భాగం పైన ఇంకా నీళ్లు నిండని ప్రాంతం పాటు చూపించి గ్లాస్ అంతా నిండిపోలేదు, నీళ్ళే లేవన్నట్టుగా చూపించే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 3/4 భాగం నిండింది అన్నది మాత్రం చూపించరు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. ఈరోజు ఇటువంటి దిగజారిపోయిన ఈ వ్యవస్థలో ఈరోజు మీ బిడ్డ ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రతి కార్యకర్తకు కూడా ఇంతకుముందు 151 వచ్చాయి, రేపు జరగబోయే ఎన్నికల్లో
వై నాట్ 175 అని చెప్పి ఈరోజు మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితిలో ఉన్నాడు అనంటే దానికి కారణం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండి రాష్ట్రం వైపు మీరు చూడు ఈ ప్రాంతం మేము చూసుకుంటాము అని చెప్పి మీరు ఇచ్చిన భరోసానే ఈరోజు మీ బిడ్డ ఈ రాష్ట్రం వైపు చూడగలుగుతా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిన్ననే కడప నిన్ననే కమలాపురంలో మాట్లాడుతూ నిన్ననే ఎంత సొమ్ము ప్రతి ఇంటికి మనం చేర్చగలిగాము నేరుగా బటన్ నొక్కి ఏ మాదిరిగా లంచాలు వివక్షకు తావు లేకుండా ప్రతి ఇంటికి ఇవ్వగలిగాము అన్నది నిన్ననే కమలాపురం నియోజకవర్గంలో వివరిస్తూ చెప్పడం జరిగింది. నేను కమలాపురంలో చెప్పిన మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. పులివెందుల నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం దాకా కూడా అందరూ కూడా మొదలు పెట్టాలి, అందరూ కూడా ఆలోచనలు చేయాలి. మరి గతంలోనూ ఒక రాష్ట్రం, మరి గతంలోనూ ఆ రాష్ట్రానికి ఒక బడ్జెట్, గతంలోనూ ఒక రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఒక బడ్జెట్, మరి ఇప్పుడు అదే రాష్ట్రం అదే బడ్జెట్. అప్పుల శాతం చూస్తే, అప్పుల పెరుగుదల చూస్తే అప్పటికన్నా ఇప్పుడు అప్పుల్లో పెరుగుదల శాతం ఇప్పుడు తక్కువ. మరి అప్పుల పెరుగుదలలో కూడా అప్పుడే ఎక్కువ. మరి అప్పుడు అదే రాష్ట్రం అదే బడ్జెట్, అప్పుల్లో పెరుగుదల కన్నా మనకన్నా ఎక్కువగానే అప్పుల్లో పెరుగుదల. అప్పుడు మరి గత పాలకులు ఇవాళ మీ బిడ్డ చేస్తా ఉన్నట్టుగా ఇన్ని స్కీములు ఎందుకు ఇలేకపోయారు, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే కార్యక్రమం ఎందుకు చేయలేకపోయారు, ప్రతి ఒక్కరూ కూడా పులివెందుల నుంచి ఇచ్చాపురం దాకా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మరి అప్పుడు అదే బడ్జెట్ అదే రాష్ట్రం, మరి ఇప్పుడు అదే బడ్జెట్ అదే రాష్ట్రం, మార్పల్లా ఒకటే ఒకటి, కేవలం ముఖ్యమంత్రి మారాడు. కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఈరోజు పేదల తలరాతలన్నీ కూడా మారుతూ ఉన్నాయి, ఇవాళ రైతుల తలరాతలన్నీ కూడా మారుతూ ఉన్నాయి, అక్క చెల్లెమ్మల తలరాతలన్నీ కూడా మారుతూ ఉన్నాయి, అవ్వ తాతల తలరాతలన్నీ మారుతూ ఉన్నాయి, చదువుకుంటున్న పిల్లల తలరాతలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. కారణమేమిటి అన్నది ప్రతి ఒక్కరూ కూడా లోతుగా ఆలోచన చేయాలి. కారణం ఈరోజు ఎక్కడా కూడా వ్యవస్థలో లంచాలు లేవు, ఎక్కడా కూడా వ్యవస్థలో వివక్ష లేదు. చివరకు మనకు ఓటు వెయ్యని వారే కూడా ఈరోజు అర్హత ఉంటే వాళ్ళకు కూడా మంచి జరిగించే రోజు ఈరోజు ఈ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అక్షరాల 300,000 చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతుల్లో ఈరోజు ప్రతి ఇంటికి చేరుస్తూ ఉన్నాం. 171,000 కోట్ల రూపాయలు కేవలం బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి ఈరోజు మంచి జరుగుతూ ఉంది అని అంటే ఆలోచన చేయమని చెప్పి ఒకవైపున పులివెందుల నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఇక ఈరోజు పులివెందుల్లో ఇక్కడ దాదాపుగా 125 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడే పులివెందుల రింగ్ రోడ్లోని 5 జంక్షన్ల సుందరీకరణ కార్యక్రమానికి ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం. విజయ హోమ్స్లో ఉన్న జంక్షన్లో ఆరోగ్య పథం అనే పేరుతో అక్కడ ప్రారంభోత్సవం చేశాం. పులివెందుల కదిరి రింగ్ రోడ్ జంక్షన్లో ప్రజాపథం అనే ఆ జంక్షన్లో ప్రజాపథం అనే థీమ్తో అక్కడ చేశాం. అట్నే బొగుడుపల్లె సర్కిల్లోనూ పల్లెపథం అనే కాన్సెప్ట్తో అక్కడ కూడా చేశాం. ఈ మాదిరిగా 5 జంక్షన్లలో ప్రతి జంక్షన్ కూడా పులివెందులకు వచ్చి పులివెందులలో 4 కూడల జంక్షన్ ఈ మాదిరిగా ఉంది, ఇది రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడా చూసొచ్చేట్టుగా చేసేట్టుగా ఈరోజు ఆ రోడ్లను చూపించగలుగుతా ఉన్నాం.
అన్ని హంగులతో విస్తరించిన 100 అడుగుల కదిరి రోడ్డును కూడా ఈరోజు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. నేను నిజంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రారంభం చేస్తున్నప్పుడు ఆ రోడ్డును చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజంగా మనం పులివెందుల్లోనే ఉన్నామా లేకపోతే ఏదైనా పెద్ద సిటీలో ఉన్నామా అని చెప్పి అనిపించే విధంగా నిజంగా ఆ రోడ్డు కూడా అంత బాగా ఉంది. కలెక్టర్ గారికి అదే మాట చెప్పా, చాలా బాగా చేశారు. ఈ రోడ్డును ఆదర్శంగా తీసుకుని పులివెందులోని ప్రతి రోడ్డు కూడా అదే మాదిరిగానే, అన్ని పెద్ద రోడ్లు కూడా అదే మాదిరిగానే తయారు కావాలి అని చెప్పి కూడా కలెక్టర్లకు చెప్పా. పట్టణ ప్రజలకు అదునూతన కూరగాయల మార్కెట్ యార్డుకు మార్కెట్ కూడా ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం. ప్రజలు మానసిక ఉల్లాసం పొందేందుకు డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రజల చిరకాలి కోరికైన రాయలాపురం బ్రిడ్జ్ను కూడా అధునాతన హంగులతో ఆ బ్రిడ్జ్ను కూడా కాసేపటి కిందటనే ప్రారంభించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి దీని తర్వాత నాడు నేడులో పులివెందుల టౌన్లో అహోబిలాపురంలో ఉన్న స్కూలుకు సంబంధించి ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ నుంచి అక్కడికి పోతా ఉన్నాం. నిజంగా ఆ స్కూలు కూడా ఫోటోలు చూపించారు నా కలెక్టరు. ఆ స్కూలు కూడా చూస్తే నిజంగా ఈ మాదిరిగా స్కూళ్ళన్నీ ఉండాలి అని చెప్పి అనిపించే విధంగా నాడు నేడు అన్నది ఏ మాదిరిగా మార్పు జరుగు చేస్తూ ఉంది అన్నది నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. చూడదగ్గ ఆ స్కూళ్లను చూస్తూ ఉన్నప్పుడు అదే రకంగా దీని తర్వాత చెత్తరహిత పట్టణంగా తీర్చడం కోసం గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా యూజీడీ పనులలో భాగంగా 10 ఎమ్మెల్డీ ఎస్టీపీని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు జరుగుతూ ఉన్న ఈ ప్రారంభోత్సవాలే కాకుండా 2019 2020 2021 ఈ 3 సంవత్సరాలుగా మనం చేస్తున్న శంకుస్థాపనలన్నీ కూడా శరవేగంగా కూడా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి వాటి పురోగతికి సంబంధించి మీకు కాస్తంత సమాచారం ఇస్తా ఉన్నాను. పక్కనే కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్. 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణంలో భాగంగా ఆ మెడికల్ కాలేజీకి భాగంగా ఆ టీచింగ్ హాస్పిటల్ ఏదైతే కట్టాల్సిన అవసరం ఉందో ఆ హాస్పిటల్ మరో 6 నెలల్లో జూలై 2023 నాటికి ఆ హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 2023 నాటికి ఏకంగా మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుండి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటి ఎత్తిపోతుల పథకం. ఈ పథకం డిసెంబర్ 2023 కల్లా కాలేటివాగు రిజర్వాయర్లో నీటిని నింపి చక్రాయపేట మండలంలోని 43 చెరువులకు నీటినివ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటు నుంచి ఆ తర్వాత రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో కూడా అక్కడ తాగునీరుకు అక్కడ ఆయకట్టుకు మంచినీళ్ళు అందించే కార్యక్రమం కూడా శరవేగంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రబల్లి చెరువుకు, మళ్ళీ అక్కడ నుంచి యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి ఎత్తిపోతల పథకం. దీనికి సంబంధించి జూన్ 2023 నాటికి ఎర్రబల్లి చెరువుకు, మార్చి 2024 నాటికి గిడ్డంగివారిపల్లె ట్యాంకుకు మరియు యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలవల్పాటు ఎత్తిపోతల పథకానికి సంబంధించి నవంబర్ 2023 నాటికి పనులు పూర్తి చేసి వేముల మరియు వెంపల్ల మండలాల్లో గల పీబీసీ కెనాల్ టేలెండ్కు సంబంధించిన గ్రామాలకు పూర్తిగా
ఆయకట్టు మొత్తం స్థిరీకరించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గంలో సమగ్ర నీటి సరఫరా కొరకు వాటర్ గ్రిడ్ దాదాపుగా 480 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 2023 నాటికి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా ఇది అందుబాటులోకి కూడా వస్తా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల మరియు వెంపల్లె అండర్ గ్రౌండ్ యూజీడీ నిర్మాణాలు కూడా 192 కోట్లతో పరిగెత్తా ఉన్నాయి. పులివెందుల యూజీడీ పనులు మార్చి 2023 నాటికి, వెంపల్ల యూజీడీ పనులు అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల టౌన్లో సమగ్ర నీటి సరఫరా పథకం, దీనికి సంబంధించి పులివెందుల టౌన్కు జూన్ 2023 నాటికి ప్రజలందరికీ కూడా ఈ పథకం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయితో పాటు నీళ్ళొచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. వేంపల్లిలో ప్రధాన రహదారుల విస్తరణ, దీనికి సంబంధించి భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. రోడ్ల విస్తరణ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి ఇది కూడా పూర్తవుతుందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. పులివెందుల్లో క్రీడా సముదాయాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇది మార్చి 2023 నాటికి ఈ క్రీడాకారులకు ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నా. పులివెందుల్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు వేంపల్లెలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వీటికి సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచే పులివెందులలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. 20 కోట్లతో వెంపల్ల డిగ్రీ కళాశాల పనులు కూడా డిసెంబర్ 2023 నాటికి అవి కూడా పూర్తవుతాయి. నైపుణ్య అభివృద్ధి కేంద్రం, స్కిల్ ట్రైనింగ్ అకాడమీ, వీటికి సంబంధించి కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మార్చి 2023 నాటికి పూర్తవుతుంది. ఇక సిటీ సెంట్రం, పులివెందుల్లో ఒక మాల్, సిటీలో మాదిరిగానే పులివెందుల్లో కూడా ఒక మాల్ కట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఆ కార్యక్రమం కూడా 87 కోట్ల రూపాయలతో ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా డిసెంబర్ 2023 నాటికి అది కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. అదే రకంగా రాణితోపుకు సంబంధించి నగర వనం అభివృద్ధి కార్యక్రమం కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మార్చి 2023 నాటికి అవి కూడా అందుబాటులోకి వస్తాయి. అదే రకంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఇచ్చారు. ఇరుపులపాయలో వైఎస్ఆర్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి పనులు, ఇది కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతాయి. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా వాతావరణం కల్పించుటకు ఉరిమెల్ల సరస్సు అభివృద్ధి కలిచే కార్యక్రమం, ఇది కూడా జూన్ 2023 నాటికి కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా గండి ఆంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మించే కార్యక్రమం, ఇది కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతుంది. ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోయే కార్యక్రమాలు జరుగుతాయి. ఇదొకటే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మంచి రోడ్లను తీసుకొచ్చే కార్యక్రమం కూడా వేగంగా జరుగుతూ ఉంది. పులివెందుల నుంచి బెంగళూరుకు ప్రయాణం సులభవంతం చేసేందుకు ఏకంగా 1080 కోట్ల రూపాయలతో ముద్దనూరు నుంచి బీకొత్తపల్లి వరకు మరియు 840 కోట్ల రూపాయలతో బీకొత్తపల్లి నుంచి గోరంట్ల వరకు 4-లేన్ రహదారి నిర్మాణం పనులు కూడా సంబంధించి ఎల్ఏ కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లోకి వచ్చింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిన వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదే రకంగా 4 లేన్లు కాదు, ఇక 6-లేన్ ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు నుంచి ఏకంగా విజయవాడకు వయా పులివెందుల, ఇది కూడా అక్షరాల 13,000 కోట్ల రూపాయలతో ఈ 6-లేన్ ఎక్స్ప్రెస్ హైవే పనులు కూడా
ఎల్లేగూడ ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లోకి వచ్చింది. దీనికి సంబంధించి 14 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్లు కూడా ఇప్పటికే పిలవడం కూడా అయిపోయింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2 సంవత్సరాలలో విపరీతంగా కూడా తేడాలు కనిపించే విధంగా ఏకంగా పులివెందలను కూడా ఏకంగా ఒక మంచి సిటీ మాదిరిగా చూపించగలిగే పరిస్థితులకి ఖచ్చితంగా పోగలుగుతాము. ఒక మంచి ఆదర్శ నియోజకవర్గంగా పులివెందల అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ కూడా మీ బిడ్డకు ఇదే మాదిరిగా ఉండాలని ఇంకా దేవుడు మీకు ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా దేవుడు నాకు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మీ ఆప్యాయతలకు ప్రేమనురాగాలకు మనసారా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటాను. ప్రతిరోజు ఉదయించే సూర్యునిలా, ప్రతి రాత్రి వికసించే వెన్నెలలా, ప్రతి ఏటా విరబూసే ఆమనిలా, ప్రతి క్షణము దరితాకే కెరటంలా. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఇంత విజయోత్సాహాల్లో ఈ సభను నడిపిన పులివెందుల ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. శుభం. Everybody.